ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి ఒకే స్లాబ్ కింద మూడు గృహాలు కలిసి ఉండవచ్చా, నిర్మాణ దశలో మన నిర్మాణం ఆలస్యం అవ్వడానికి గల కారణాలు, అదేవిధంగా నిర్మాణ దశలో ఉన్నటువంటి బిల్డర్స్ కట్టేటువంటి గృహాలను కొనుగోలు చేయవచ్చా, ఆగ్నేయం వేరొక వారి యొక్క కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా మన ఇంటి ఆగ్నేయంలో వేరొక వారి కన్స్ట్రక్షన్స్ ఉండడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణం ఫేసింగ్కి సంబంధించినటువంటి గృహం ఇది. ఈ ఆంజనేయ స్వామి ఏదైతే టైల్స్లో పెట్టుకున్నటువంటి హౌస్ ఉందో ఇది వచ్చేసరికి దక్షిణం ఫేసింగ్ ఉన్నటువంటి గృహం. అయితే వీరికి ఏమైపోయింది అని అంటే ఈ ఆగ్నేయ భాగంలో ఈ షట్టర్ ఒకటి ఉండడం జరిగింది. నేను అడిగాను వీళ్ళని, ఈ షట్టర్ ఎవరిదండి, మీదేనా అని అడిగితే కాదండి వేరొక వారిది, మాది కాదే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఆగ్నేయ మూలలో వీరి సొంత స్థలంలో ఈ జాయింట్ గోడ ఇది ఉండడం వల్ల ఇదంతా కూడాను ఆగ్నేయము పెరుగుతూ మూత వేసినటువంటి స్ట్రక్చర్గా ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా ప్లింత్లోకి వచ్చేసరికి ఆగ్నేయము కోల్పోయారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గోడకి ఇక్కడ ఉన్నటువంటి గోడకి మీరు కనీసం సుమారు ఒక అడుగు వ్యత్యాసాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా వీరి యొక్క స్లాబ్ నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ స్లాబ్ నీళ్ళన్నీ కూడాను ఈ ఉపగ్రహం లాంటి వేరొక వారి యొక్క కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో వాటిపైన పట్టడం జరుగుతూ ఉంది. మనం ప్రీవియస్గా ఎన్నో వీడియోల్లో చెప్పుకున్నాము, మన సొంత ఉపగ్రహాలైనప్పటికీ స్లాబుల కిందకి రావడము లేదు అని అంటే సగం సగం పార్లు ఉండడం ఇటువంటి ఉండకూడదు. ఆగ్నేయంలో కావచ్చు, వాయువ్యాల్లో కావచ్చు, ఉండకూడదు, వాటి వల్ల ధన నష్టం జరుగుతూ ఉంటుందని చెప్పేసి మనం ఎన్నో వీడియోలో చెప్పుకున్నాము. అదేవిధంగా ఈ విధమైనటువంటి ఆగ్నేయం పెంపు, ఆగ్నేయం కటింగు, ఆగ్నేయము దోషం వలన ఇంటి ఆడపిల్లల సమస్యలు, అకాలంగా గొడవలు, ఏదొక ఇబ్బందులు, చికాకులు ఇట్లాంటివన్నీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి నష్టాలు ఎక్కువగా కలగడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. స్త్రీలకు అనారోగ్యాలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనకేవైనా జాయింట్లో ఉన్నటువంటి కామన్గా ఉన్నటువంటి వాల్స్ ఏవైనా ఉన్నప్పుడు వాటికి సంబంధించి పూర్తిగా వాటిని డివైడ్ చేసుకొని మన ప్లింత్ కావచ్చు, కాంపౌండ్ ఏరియా కావచ్చు ప్రాపర్గా అలైన్ చేసుకోవాలి. లేదు అని అంటే మాత్రం ఈ దోషాల వలన ఆ పర్టికులర్ ప్లేస్లో ఉన్నటువంటి దోష తీవ్రత వలన గృహస్థులు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ గృహంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎక్కువగా తీవ్రమైనటువంటి అనారోగ్యాలు, అధిక ఖర్చులు, ఆడపిల్లలకు సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను నిర్మాణ దశలోనో లేదనంటే నిర్మాణం మొదలుపెట్టిన ఆ టైంలోనో మీరు చూసుకొని చెక్ చేసుకొని మీకున్నటువంటి కామన్ వాల్స్, జాయింట్ వాల్స్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించినటువంటి ప్రపత్యాలు ఏమన్నా ఉంటే వాటిని సరిచేసుకొని నిర్మాణం చేసుకోవడం ద్వారా ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తరువాత ఒకే స్లాబ్ కింద మూడు గృహాలు ఉండకూడదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం విజిటింగ్ చేసినటువంటి ఈ హౌస్ వచ్చేసి స్లాబ్ కింద ఇక్కడ వచ్చేసి దక్షిణం వైపు కంప్లీట్గా కొద్దిగా అంతా మాడిఫికేషన్ చేసుకొని మెట్ల కింద బాత్రూమ్ ఇదంతా పెట్టుకున్నారు. ఇవి మూడు కూడా తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి గృహాలు. తర్వాత మధ్యలో ఇదొక గృహము, తర్వాత ఇటువైపు ఒక గృహము. ఈ చివరి వాళ్ళు వీరి యొక్క ఆగ్నేయంలో ఇక్కడ బాత్రూమ్ పెట్టారు. ఈ ఇటువైపు దక్షిణం వైపు వాళ్ళు కూడాను వీరి యొక్క ఆగ్నేయంలో వీరు మెట్లు అదేవిధంగా బాత్రూములు పెట్టుకున్నారు.
ఇక్కడ రెండు గేట్లు అనేది ఇవ్వడం జరిగింది, రెండు ఎంట్రన్స్లు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళు ఈ మూడు గృహాలు కలిసి ఉండడం చేత వీరు అభివృద్ధిలోకి రాలేదు అని చెప్పేసి అపోహలో ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ ఏదైతే కామన్గా స్లాబ్ ఏరియా ఉందో ఈ కామన్ స్లాబ్ ఏరియాలో ఈశాన్యంలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెప్టిక్ ట్యాంకు మరియు బాత్రూమ్లు రావడం జరిగింది. ఒకటే స్లాబ్ కింద ఉన్నటువంటి గృహానికి మనం సరౌండింగ్స్లో వచ్చినటువంటి కామన్ ఏరియాస్లో వచ్చినటువంటి అరేంజ్మెంట్స్ను కూడా చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు మంచి స్థానాలైనటువంటి తూర్పు కావచ్చు, ఉత్తరం కావచ్చు, ఈశాన్యం కావచ్చు, పడమర కావచ్చు, దక్షిణం కావచ్చు, ఇటువంటి స్థానాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను దోషాలు ఉండడం, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి చూసుకున్నప్పుడు లేదంటే టోటల్గా స్ట్రక్చర్ మొత్తానికి చూసుకున్నప్పుడు దోషాలు లేకుండా ఉండాలి. అంతే తప్పితే ఒకే స్లాబ్ కింద మూడు గృహాలు ఉన్నాయన్నటువంటి కారణం చేత మాత్రమే మనం అభివృద్ధిలోకి వెళ్ళలేకపోతున్నాము అని చెప్పేసి మాత్రం అనుకుంటే అది అపోహగానే ఉంటుంది. ఏదైతే మనం నివసించేటువంటి స్పేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి బాత్రూమ్స్, సెప్టిక్ ట్యాంక్స్, డోర్సు, కామన్ వేసు, వాటర్ సంప్స్, తర్వాత నడకలు ఇవన్నీ చాలా ఎక్కువ ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా ఏవైనా వీధి పోట్లు ఉన్నా కూడాను వాటికి సంబంధించినటువంటి ప్రభావాలు కూడా ఉంటాయి. ఇక్కడ వీరికి వచ్చేసరికి తూర్పు ఆగ్నేయం వీధి పోటు కూడా ఉండడం జరిగింది. కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ కూడాను వీరికి ఉండడం జరిగింది. అంతే తప్పితే మూడు స్లాబ్, మూడు గృహాలు ఒకటే స్లాబ్ కింద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయితే వీరైతే ఏమీ అబ్జర్వ్ చేయటం లేదు. వీరికి ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడాను తూర్పు ఆగ్నేయం సమస్యలు, అదేవిధంగా తూర్పు ఆగ్నేయం వీధి యొక్క సమస్యలు, అదేవిధంగా ఈ బాత్రూమ్ ఈశాన్యం వైపు వచ్చినటువంటి ఈ బాత్రూమ్ సమస్యలు ఇవి మాత్రమే వారికి ఉండడం జరిగింది. కాబట్టి మీరు ఏవైనా గృహాలు, అన్నదమ్ముల గృహాలు ఇలాగ ఉన్నప్పుడు ఒకసారికి మీ దగ్గరలో ఉండేటువంటి సిద్ధాంతి గారిని పిలిపించుకొని చెక్ చేయించుకోండి. తద్వారా మాత్రమే మీరు సరైనటువంటి డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తరువాత నిర్మాణ దశలో ఉన్నటువంటి నిర్మాణాలు జాప్యం అవ్వడానికి గల కారణాలు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇచ్చినటువంటి ప్లాన్ ఇది. అయితే ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, కొద్దిగా నిర్మాణం అనేది కొద్దిగా జాప్యం జరుగుతూ ఉంది సార్, ఒకసారి ఇటువైపు వచ్చినప్పుడు చూడండి సార్ అని చెప్పేసి చెప్పారు. నేను అక్కడ దాకా వెళ్ళినప్పుడు, ఆ సరౌండింగ్స్లోకి వెళ్ళినప్పుడు నిర్మాణాన్ని ఒకసారి చెక్ చేయడానికి వెళ్ళాను. మొత్తం కొలతలన్నీ మనం ఇచ్చినటువంటి కొలతలే ఉండడం జరిగింది. స్ట్రక్చర్ అంతా కూడాను మనం చెప్పినట్టుగానే ప్లానింగ్ కావచ్చు అంతా చేశారు. అయితే నేను టెర్రస్కి వెళ్ళిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, కింద ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బాత్రూంలో ఇంటి గోడకి స్లాబ్కి గ్యాప్ ఉండడం మీరు గమనించవచ్చు, ఒక 4-5 అంగుళాలు. పైన వచ్చేసరికి ఈ గ్యాప్ అనేది మెయింటైన్ చేశారు కానీ స్లాబ్ ఏరియా వేసిన తర్వాత ఇదంతా మధ్యలో గ్యాప్ను క్రియేట్ చేయలేదు, అలా వదిలేసేసారు తర్వాత తీసేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో. మనం ఈ బాత్రూమ్స్ని దక్షిణ నైరుతి వైపుగా ఇచ్చినటువంటి బాత్రూమ్స్, ఎప్పుడైతే ఈ దక్షిణ నైరుతి స్లాబ్ అనేది ప్రధాన గృహానికి ఆనుకొని ఎలాగ ఎక్స్టెన్షన్ లాగా ఉందో, ఎక్స్పెండిచరు పని లేట్ అవ్వడము, అనుకున్న పనులు కాకపోవడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను నిర్మాణ దశలో ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి మనం చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పని అనేది ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ప్లాన్లో ప్రాపర్గా మనం ఏదైతే ఇస్తూ ఉంటామో వాటిని చేయడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు సకాలంలో గృహాలు పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. తరువాత నిర్మాణ దశలో ఉన్నటువంటి గృహాలు కొనుగోలు చేయవచ్చా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకే బిల్డర్ కడుతున్నటువంటి నిర్మాణ దశలో ఉన్నటువంటి గృహాలు ఇవి రెండు కూడాను వెస్ట్ ఫేసింగ్కి సంబంధించినటువంటి గృహాలు. యాక్చువల్గా ఈ కార్నర్ ఇది ఇటువైపు వచ్చేసరికి వెస్ట్, ఇటు వచ్చేసరికి నార్త్. ఈ హౌస్ ఏదైతే ఉందో ఈ కార్నర్ హౌస్ను మనం చెక్ చేయడం కోసం రావడం జరిగింది. తీరా చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత నిర్మాణంలో ఈశాన్యంలో పిల్లర్ లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని పిల్లర్స్ ఒక లైన్లో ఉన్నాయి. ఇక్కడ పార్కింగ్ కోసం ఏం చేశారు అని అంటే ఈశాన్యంలో ఒక క్రమ పద్ధతిలో పిల్లర్ వేయకుండా టోటల్ గృహానికి స్లాబ్ ఏరియాకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈశాన్యంలో ఇక్కడ వేశారు పిల్లర్. తర్వాత ఇటు పక్కన ఉన్నటువంటి గృహానికి అబ్జర్వ్ చేస్తే ఈశాన్యంలో పిల్లర్ వేయకుండా వదిలివేసేసారు. తర్వాత రెండు గృహాలకు సంబంధించినటువంటి భీములు, పిల్లర్లు ఇవన్నీ కూడాను ఒకేలాగా ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడంతా కూడాను
కామన్గా ఉండడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, రేపు స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిపోయి ఎవరికి వాళ్ళు ఎవరో ఒకళ్ళు అదొక ఓనరు ఇదొక ఓనరు కొనుక్కొని వచ్చిన ఇందులోకి వచ్చిన తర్వాత సమస్య ఏంటో అర్థం కాదు. మొత్తం ఒకటే కామన్గా వచ్చేటువంటి బెల్ట్లు, కామన్గా వచ్చేటువంటి కాంపౌండ్లు ఇలాగ రావడం వల్ల ఏమైపోతుంది అని అంటే, ఒకరికి ఉన్నటువంటి ప్లస్ మైనస్ ఇంకొకళ్ళకి ప్లస్గా కావచ్చు మైనస్గా కావచ్చు ఉండడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ గృహానికి ఒకవేళ ఎంట్రన్స్ డైరెక్ట్ పడమర వైపు ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ ఈ గృహానికి వచ్చేసరికి ఎంట్రన్స్ ఇలాగా ఉత్తరం వైపు ఇచ్చారు. ఇక్కడే మీరు అబ్జర్వ్ చేసి ఇదంతా కూడా వాటర్ సంపు, అదేవిధంగా బోరు, ఈ రెండు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధమైనటువంటి స్ట్రక్చర్స్ వలన ఇంటిలో నివసించేటువంటి వ్యక్తులకి అనారోగ్యాలు, తీవ్రమైనటువంటి కష్టాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను నిర్మాణంలో బిల్డర్ కడుతున్నారు కదా అని చెప్పేసి మనం బ్రోచర్లో ప్లాన్ చూసేసుకొని పోయి ఆ హౌస్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇబ్బంది అయిపోతూ ఉంటుంటుంది. కాబట్టి నిర్మాణంలో రూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇక్కడ స్ట్రక్చరల్గా అతనికి ఖర్చు తగ్గుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో కనుక చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు మనం ఈ హౌస్లో వచ్చి నివసించేటువంటి సమయంలో మనకి తీవ్రమైనటువంటి నష్టాలను కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో మనము ఎన్ని చేర్పులు మార్పులు చేయాలన్నా కూడా చేయలేనటువంటి పరిస్థితి. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ఈ సైట్ వచ్చేసరికి 120 గజాల లోపే ఉన్నటువంటి స్థలం కూడాను ఒక్కొక్క హౌస్ కూడా. కాబట్టి ఇవాళ రేపు సిటీస్లో ఏమైపోతుంది అని అంటే, స్థలం తక్కువైపోతూ ఉంది రోజు రోజుకి. అదేవిధంగా ఈ స్థలం తక్కువైపోవడం వల్ల కంఫర్ట్స్, మోర్ కంఫర్ట్స్ చూపించడం కోసం కామన్ కాంపౌండ్స్, కామన్ బెల్ట్స్, అదేవిధంగా కామన్ ఎమ్యూనిటీస్ చేస్తూ చేస్తున్నటువంటి పనుల వల్ల గృహస్థులు తీవ్రమైనటువంటి నష్టాలను చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనం ఎంపిక చేసుకునేటువంటి నిర్మాణం ఏదైతే ఉంటుందో అది తీవ్రమైనటువంటి దోషాలు లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా ఖచ్చితంగా నిర్మాణంలో కామన్ బెల్ట్స్, కామన్ ఫౌండేషన్స్ లేకుండా కూడా చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.